ഗൈസ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ. എല്ലാവർക്കും പരിപാടിയിലേക്ക് സ്വാഗതം. നമ്മൾ നമ്മുടെ ഗുണ്ടൂർകാരന്റെ അടുത്ത സീൻ റിയാക്ഷനായി വന്നിരിക്കുകയാണ്. കഴിഞ്ഞ സീൻ ഇച്ചിരി ഇമോഷണൽ ആക്കി കളഞ്ഞു, പക്ഷെ മാസായിരുന്നു, പക്ഷെ കുറച്ച് ഇമോഷണൽ ആക്കി. അമ്മയുടെ ഒരു നമ്മുടെ സൈൻ ഇട്ട് കൊടുത്തിരിക്കുകയാണ്, അടിച്ചൊക്കെ ചെയ്തു. ആൻഡ് ദെൻ അച്ഛനുള്ള അപ്പൂപ്പനുള്ള മറുപടിയും കൊടുത്തിട്ടുണ്ടായിരുന്നു. ആൻഡ് ദെൻ വേണ്ട എന്ന് പറഞ്ഞ സൈഡ് കൊടുത്തിട്ടുണ്ട്. ആൻഡ് ദെൻ പുള്ളിക്കാരൻ്റെ ഒരു വിഷമം, അതായത് ലൈക്ക് എല്ലാം ചിരിച്ചും കളിച്ചും ചെയ്യുമ്പോഴും ഇതൊരു ഒരു ടച്ചിങ് ആണ്. നമുക്ക് ഇനി ബാക്ക് സ്റ്റോറി സംഭവങ്ങളൊക്കെ കാണാനുണ്ട്. నీ మీద దొంగ కేసు పెట్టి నిన్ను కొట్టి సంతకం పెట్టించారట కదా, ఇదేవైనా ఊరా అడవా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఆవిడకి అగేనిస్ట్ గా నిన్ను నిలబెడతా, వందైనా ఖర్చు పెడతా, అసెంబ్లీలో కూర్చోబెడతా. ఎన్నిసార్లు గాని బాస్, ఈ గొడవ కొంచెం నీకు ఎట్టా తెలుసు? వాళ్ళ డ్రైవర్ కి ప్రతి నెల నేను కూడా జీతం ఇస్తున్నా. పెద్ద మనిషి కాసేపు మాట్లాడాలి, బయటకి శాస్త్రి చెప్తా. రాజకీయం నీ ఉంది, నేను అమ్మని కలవాలనుకున్నానబ్బా. ఆ కుర్రాడు రమణని చూడగానే నాకొచ్చిన ఫస్ట్ ఎమోషన్, మీ అమ్మకి అగేనిస్ట్ గా నిన్ను నిలబడతాను. నీ ఉద్దేశం ఎక్కడో పెట్టిలో దాచిన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చి నాకు ఇచ్చాడు వెంకటస్వామి. ఒకటే చెప్తున్నా, నీ మనవడ ఈ మనవడ రాజగోపాల వెంకటరమణ అని అడిగితే మేమందరం ఈ వెంకటరమణ వెనకాలే ఉన్నాం. ఇది మీరు తెలుసుకోండి, లేదా రేపు జనం మీకు తెలిసేట్టు చేస్తా. ఈనాడు బాబులకి ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చోడు, మన ఇంట్లోకి తలుపులు బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తాడు. ఎందుకంటే అతను రాయల్ సత్యం, బ్లాక్ అండ్ వైట్. ఈ రౌడీ రమణ సినిమాస్కోప్ 70 బయటికి వచ్చి మాట్లాడితే జనదళానికి ఢాకీ వాళ్ళు సార్. ఈ ఇలాకలో వీళ్ళది పెద్ద ఫ్యామిలీ సార్, కొంచెం సోన్ చాంచి గుసాంచండి సార్. మొన్నే కదా దసరా అయింది, చందాలు ఇచ్చేసాం కదా. చిన్న పిల్ల సార్, నేను సంజాయిస్తాను సార్. హైదరాబాద్ నుంచి సార్ వచ్చారమ్మా. చందాల కోసం అక్కడి నుంచి వచ్చేస్తున్నారా? ఏంటి చందాలే, ఎంతమందికి ఇస్తా? వచ్చే ఏడాది వెళ్ళండి. నాకు తిక్కరేగిందంటే ఇంట్లో అందరు లోపల వేస్తా. ఏంటి చందాలకా, అడే చూద్దాం. ఏ నువ్వు నువ్వు ఏంటి గొడవ? గొడవ ఏం లేదు, వెంకటరామన్ వస్తే హైదరాబాద్ తీసుకెళ్ళాలి. దారి తెలియకపోతే మనిషి నుంచి పంపిస్తాం, దానికి ఆడేందుకు? ఏందిరా ఒకడు తినగా మాట్లాడి ఇంట్లో. చెప్పాను కదా సార్ సోన్ చాయ్ చెప్పండి. యో నారాయణ, ఇంతమంది తీసుకొచ్చాయండి, నా మీద బెంగట్టుకున్నావు. నువ్వు తీసుకున్న బెయిల్కి ఊరు దాటాలంటే నా పర్మిషన్ కావాలి. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే బెంగ పెట్టుకోక. పోలీసులు రా తీసుకేస్తారా? ఏంది మొహమ్మద్, మొహమ్మద్ సార్ ఇక్కడ ముందు నుంచి ఎత్తున సోన్ చాంచి కుసాంచమని. పెద్దనేమంటున్నాడు, వదిలితే సంపేత్తా అంటున్నాడు. వెంకటస్వామికి ఫోన్ చేశాడు కదా, నన్ను ఎత్తగలమన్నాడు కదా. వెళ్ళి ముసలాడికి చెప్పు, రావణ్ గారి కాలర్ గంజి పెట్టింది కాదు, దానికి బాగా పొగలు ఉంటుంది, ముట్టుకుంటే కారిపోతుందని చెప్పు. సిఐ గారు అంత ఏం చేసుకుంటారా, ఆడుకుంటారా? ఏంది ఇచ్చేయండి. ఫోటో తీసేవేంద్రా, పనికి వస్తుందని
ఏంట్రా గొడవ? పోలీసులు ఎందుకు వచ్చారు? మీ వాడు మినిస్టర్ వసుంధర గారి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ మనుషులు కొట్టాడు, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ బదులు కొట్టాడు, అడగడానికి వస్తే బెదిరిస్తున్నాడు. వాళ్ళని వదలను చెప్తున్నా, చెప్తున్నా. ఇప్పుడు కాదు. నువ్వేమన్నా పెద్ద రౌడీవా, కూండావా? బా, ఇన్నాళ్ళు సార్ చెప్పే ఇట్టా తయారు చేసా వెళ్ళి సంతకం పెట్టరావాలంటే సంతకం పెట్టరా, అంతేకాని గొడవలేంట్రా? వాళ్ళు కేసెడితే గొడవ పెట్టుకోక సన్మానం తీసుకురావాలా? లేదా నీలా కిటికీలను చూస్తూ కూర్చోవాలా? పూర్ణ ఆవిడ కోసం చూస్తున్నాడా అంటే హైదరాబాద్ ఇట్లేదు, ఇటుంది. అటెండ్ చూస్తున్నాడో దేవుడికే తెలియాలి. కంప్లైంట్లు ఏం రాశారో అదే చేసి వచ్చా. ఇప్పుడు ఆడ ఎవరన్నా చంపొచ్చాడా? నలుగురిలో నిలబెట్టేస్తున్నా. అదసలు నన్ను ఎందుకు వదిలేసిందో తెలుసా? మీ మామని జైల్లోంచి బయటికి తీసుకురావాలని నేను, నీ కన్ను కోసం హాస్పిటల్కి తీసుకెళ్లాలని మీ అమ్మ, ఏది ముందని గొడవ పడ్డాం. వయసు పొగరు మీ అమ్మని తిట్టాను. నా కొడుకు ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించారో నాకు తెలుసన్నాను. నిన్ను తీసుకెళ్ళిపోతానంటే నాకు బుద్ధి లేక తలుపేయమన్నాను. ఇదిగో ఇది అన్నయ్య మాట చెబుతాడు కదా, తలుపులేసేసి దాంతో మనసు విరిగి మీ అమ్మ వెళ్ళిపోయింది. కోర్టుకు వచ్చినప్పుడు కూడా మీ అత్త నీ గురించి అడిగింది. బుజ్జి, వాడి కంటికి ఏం కాలేదని చెప్పు బుజ్జి. నీ కన్ను పోయిందన్న కోపంతో మీ మామ పొడిస్తే నన్ను చూపించింది. వెళ్ళిపోయిన కూతురు వెనక్కి వచ్చింది కాబట్టి మీ తాత నేను నిర్దోషం చెప్పలేదు. అన్నయ్య ఎలాగూ పోయాడు, శత్రువు జైలుకు పోతున్నాడని మార్క్స్ ఏమీ మాట్లాడలేదు. 10 ఏళ్ళు నా సెల్ తలుపులకి తాళాలున్నాయి కాబట్టి నేను రాలేకపోయాను. నేను జైల్లో ఉన్న అదే 10 సంవత్సరాలు ఇక్కడ తలుపులేసే వాళ్ళెవరూ లేరు కదా. ఆవిడెందుకు రాలేదు? నిన్నెందుకు తీసుకెళ్లేదు? అది కదా వెళ్ళడగాలి. అది మానేసి గొడవలేంట్రా? నా సమస్యకి పరిష్కారం నాకు తెలీదు, అందుకే పైన గదిలో కూర్చొని కిటికీలోంచి బయటకు చూస్తున్నా. కానీ నీకు అసలు సమస్య ఏంటో కూడా తెలీదు, అందుకే నువ్వు కూడా మెట్లెక్కి పైకి వచ్చేస్తున్నావు. నా భయం ఏంటంటే 4 ఏళ్ళు ఇంకో 4 ఏళ్ళు ఆగితే నువ్వు కూడా నాలా తయారవుతావేమోనని. నేనేం చేయాలి? వెళ్ళి బద్దలు పెట్టిన ఫర్నిచర్ తిరిగిచ్చేసి అమ్మా నన్ను ఎందుకు వదిలేసావమ్మా చెప్పమ్మా అని అడిగితే ఆవిడని చెప్పేస్తా? నా చెయ్యి ఇట్టుకుని ఫర్నిచర్ కట్టుకుని తిరిగి వచ్చేస్తా? గ్యారంటీ అని ఉందా? మొదలెట్టేశాడండి పాట. ఆవిడ కొట్టుద్ది ఈయన బాధపడతాడు, ఏడ్చే ఛాన్స్ కూడా ఎవరు మనకి. రావణ గారు మాత్రం రోడ్డుకి లాగేశారు. మన లైఫ్కి సెట్ అయ్యే మంచి క్యాప్షన్ దొరికిందిరా. కిటికీల నుంచి చూసే నాన్న, తలుపులు వేసేసే అమ్మ, ఇదిగో వీధుల్లో తిరిగే కొడుకు. నువ్వేం గరిటెట్టుకోండి, మనం మండిపోయింది వాసన చూడటానికి మిరపకాయ, అందుకే పక్కన ఇట్టింది. ఏంది అడిగేది? ఊర్లో ప్రతి పులిహోర గడికి వర్కౌట్ అవుతున్నట్టుంది. ట్రైనింగ్లో ఒక్క శాతం కూడా లేదు. ఏడుస్తారే నీకోసం. దీనికి వెళ్ళిపోతాం. దొరికిందా తల్లి? కొంచెం ఇటు 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 ఇటు, ఇది ఓకేనా? ఇన్స్టాలో ఏదో రీల్ చేశారండి మీకోసం అనుకుంటా. పదార్థ కార్యం లైకుల కోసం చేసి ఉంటది, మనం లైక్ చేసి కాదు. ఎప్పుడు వచ్చి తీసుకో చెప్పు పాపం.
ఓసారి షిరిడి వెళ్ళిరామా, అన్ని సర్దుకుంటాయి. నిన్న సీఏ వెళ్తే గన్ లాక్కుని బెదిరించాడట. పోలీసులతో గొడవలు, ఆ మధుగాడితో మీటింగ్లు, కావాలనే కక్ష గిట న్యూసెన్స్ చేస్తున్నాడు వాడు. జరిగిపోయిన విషయం గురించి నేను మాట్లాడను. ఏం తీసుకున్నా ఫోటో ఇచ్చాడు నీ కొడుకు. నీ దగ్గర ఏం తీసుకుని సంతకం పెట్టాడో అదే. ఓసారి ఫోన్ చేస్తాను, ఎలక్షన్ వరకైనా ఊరుకోమని చెప్పు. കുറച്ച് പാസ്റ്റിനെ പറ്റി കുറച്ച് ക്ലിയർ ആയി അല്ലേ? പക്ഷേ ഐ ഡോണ്ട് തിങ്ക് സോ, അത് അതൊരു റീസൺ ആയിരുന്നു തോന്നുന്നില്ല. ഈവൻ ഇഫ് ഇറ്റ് ഈസ്, പക്ഷെ എനിക്ക് ആ ഒരു ഇമോഷണൽ കണക്ട് വന്നില്ല. അത് ഒരു റീസൺ അല്ല ആ ഒരു ആ ബോണ്ട് തകരാൻ അല്ലെങ്കിൽ ഇട്ടിട്ട് പോവാനായിട്ട്. ഇപ്പോഴും മറ്റേ എനിക്ക് മറ്റേ എന്തിനാണ് ഈ മോനെ വിട്ടിട്ട് പോയെന്നുള്ള റീസൺ ഇതുവരെ കിട്ടിയില്ലല്ലോ, അതറിയില്ലല്ലോ. പക്ഷെ എന്തായാലും സേഫ്റ്റിക്ക് വേണ്ടിയാന്ന് തോന്നുന്നു. പക്ഷെ കൊള്ളായിരുന്നു അല്ലെ? കുഴപ്പമില്ലായിരുന്നു സീൻ. കുറെ മറ്റേ കോമിക് മഹേഷ് ബാബു ആ ഒരു പ്രസൻസ് തന്നെ മതി. ഈവൻ ലൈക് വിത്ത് ഓൾ ദാറ്റ് സ്മൈൽ ആൻഡ് ഇടയ്ക്ക് വരുന്ന ആ ഒരു ടോണ്ടിങ് കൈൻഡ് ഓഫ് ഡയലോഗ്സ് എന്നുള്ള അച്ഛൻ അച്ഛൻ നോക്കി വെളി നോക്കിയിരിക്കുന്ന അച്ഛൻ ആൻഡ് അമ്മ അടയ്ക്കുന്ന അമ്മ ഞാൻ എന്താ ചെയ്യേണ്ട കൈൻഡ് ഓഫ് തിങ് ആൻഡ് ആ ഒരു പൊളിറ്റീഷ്യൻ എന്താ എന്ത് അവിടെ ഒരു ചെറിയ കിടന്നുപാട്ടുണ്ട് എന്തായിരുന്ന സംഭവിച്ചെന്നുള്ള രീതിയിൽ.